సరిగా అట్లాగా. నిన్న నిజంగా అండి ఆశ్చర్యమే చెప్పారు బాబు నాయుడు మీడియా మైండ్ సెట్ మార్చుకోవాలని ఆయన 2000 అంతకుముందు 99లో ఉన్నప్పుడు కూడా మీడియా అలా ఉండాలి, మీడియా ఇలా ఉండి, ఇప్పుడు అలా ఆయన చెప్పిన దానికంటే కూడా ఆయనకంటే ఉత్సాహంగా వీరసేవుల్లాగా ఉండే మీడియా ఆయనకు ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు మీకు వీరసేవుల్లాగా వీర విధేయంగా ఉండే మీడియా ఉన్నప్పుడు అవతల వాళ్ళకు కూడా ఉండేది ఉంటుంది. కాకపోతే ప్రజలు లేదా మధ్యలో ప్రజా ఉద్యమాలు ఇలాంటి వాళ్ళు ఆందోళన పడవచ్చు. యాక్చువల్గా నేను మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అని ఆ బుక్ అనువాదం చేసే మీడియా మాయాజాలం అని నామ్ చామ్స్కి ఎడ్వర్డ్ హెర్మన్ రాసింది. ఎప్పుడు కూడా అమెరికాలో కూడా ఒక పార్టీ రిపబ్లికన్, ఒక మీడియా రిపబ్లికన్ పార్టీని ఇంకోటి బలపరుస్తుంటుంది. అందులో అలాంటప్పుడు ఆయన ఏమంటారు నిన్న, నిజానికి కుహనా మేధావులు పేటీఎంలు ఇలాంటి వాళ్ళకైతే అర్థం కాదు, మిగిలిన వాళ్ళు ఎవరైనా చంద్రబాబును సమర్థించాల్సిందే అంటారు. ఏమి ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న బీజేపీలో కూడా అందరూ ఆయన సమర్థిస్తారని నేను అనుకోవట్లేదు. చాలామంది ఇప్పుడు వచ్చే మెసేజ్లో సగం అవే. ఇందాక మన లిఫ్ట్లో ఉంటే కూడా ఒక మెసేజ్ వస్తుంది, ఇప్పుడు మీకు నేను చూపించింది కూడా బీజేపీ వాళ్ళు పంపించింది. కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఆ వయసులో అంత అసహనం అనేది పనికి రాదు. ఇప్పుడు జగన్ను నేను చాలాసార్లు ఖండించండి, మిగతా విషయాలు వేరు, కానీ మీరు మాట్లాడితే మీడియా పేర్లు పత్రికల పేర్లు ఎందుకండి, అవి వదిలేయండి, మీడియా ఎవరిది వాళ్ళు చేసుకుంటారు చేసుకుంటారు. కానీ అదే సమయంలో వీళ్ళు కూడా అంతే కదా, ఖచ్చితంగా అవతల వాళ్ళు ఇంకా విరోచితంగా ఉన్నారు, వీళ్ళు కొంచెం అట్లట్లా నడిపిస్తున్నారు. అలాంటప్పుడు మమ్మల్ని బలపరిచే వాళ్ళంతా చాలా విశుద్ధ పరమశుద్ధ మనస్సులు, మిగతా వాళ్ళే అమ్ముడు పోయిన వాళ్ళని ఎలా చెప్తారండి. ఇప్పుడు ఒకరి పరమ పవిత్ర కర్తవ్యం చంద్రబాబును బలపరచడమే, రాష్ట్రం బాగు కోరే వాళ్ళు ఎవరైనా తెలుగుదేశాన్ని తెచ్చుకోవాల్సిందే అని తెలుగుదేశం భావించవచ్చు. కానీ వైసీపీ వాళ్ళు ఎందుకు భావిస్తారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు ఎందుకు భావిస్తారు? వాడు చంద్రబాబు అసహనాన్ని పోవటం, కొన్ని సంస్థల పేర్లు చెప్పడం, రెండవది ఇలా చెయ్యని వాళ్ళంతా తప్పే అనటం, అది నేను చెప్పాను. మీరు అనుకుందే అనుకోవడానికి మీకెంత హక్కు ఉందో, కాదనడానికి అవతల వాళ్ళకి అదే హక్కు ఉంది. ఇలా అనడం ద్వారా నా ఉద్దేశంలో జగన్ మీద చేస్తున్న విమర్శలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు డైల్యూట్ అయిపోతాయి అంతే కదా. బహుశా నేను అనుకోవడం వ్యూహాత్మకంగానే చంద్రబాబు నిన్ను అలా అన్నాడని, ఎందుకంటే జగన్ అంటుంటే మీరు అనడం లేదు అని బహుశా ఈ మీడియా వీళ్ళెవరు వీళ్ళే చెప్తారు, మీరు అనండి, ఒత్తిడి వచ్చి ఉంటుందో లేకపోతే తను వీళ్ళతో ఎన్నికల సమయంలో మరింత మద్దతు అవసరమని భావించారో, లేకపోతే అసలు కొద్దిగా కూడా వ్యతిరేకత లేకుండా కొంచెమన్నా తగ్గిద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఆయన వాడిన భాష తీరు మటుకు చాలా అసహనాన్ని సూచిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మీడియా ఏదో ఒక వైఖరి తీసుకోవాలని శాసించే అధికారం ముఖ్యమంత్రికి లేదు, ప్రతిపక్ష నేతకు లేదు, ప్రధాని మోదీ గారికి కూడా లేదు. సుప్రీంకోర్టులో సగం జడ్జిమెంట్స్ అవే కదండి. ఇప్పుడు ఆ ప్రబీర్ పురకాయస్థ గురించి నడిచినా, ఇంకొకరి గురించి నడిచినా, అంతకుముందు ఇతను అర్నబ్ గోస్వామి గురించి నడిచినా, ఇవన్నీ అంతే కదా. సో టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. అసలు ఎవరికైనా అధికారం ఏముంది సార్, నేను గెలిస్తే తప్ప, నేను లేకపోతే భారతదేశం లేదని అక్కడ ఢిల్లీలో అన్నా, ఇక్కడ ఈయన నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్. ఎంత దారుణం అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి హిరోషిమా నాగసాకి కంటే ఘోరంగా ఉంది అన్నారండి. ఇప్పుడేమో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అసలు ఇంకెక్కడ ఏమీ లేవు, దెబ్బతిన్నది ఉపాధి కావాలి, ఉత్పత్తి కావాలి, అభివృద్ధి కావాలని చెప్పడం వేరు. కానీ సర్వనాశనం సర్వనాశనం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఇంకొకరికైనా అంత సర్వనాశనం అయిపోయామని అయితే భావించట్లేదు. జరగాల్సిన జరగాలని భావిస్తున్నారు, అంతవరకు వేరే విషయం. జరగట్లేదు, జరగాలి, జరగాలి రెండు అయితే అంతేగాని. హిరోషిమా నాగసాకి మనకి ఎప్పుడేది, అప్పుడు కూడా విభజన శ్రీలంక వెనుజులా ఈ మధ్య అంటే మానేశారు, అది మానేశారు. అంతకుముందు అవన్నీ అనేవాళ్ళు మాట్లాడితే అసలు మీరు వస్తే పోనీ వెంటనే సస్యశ్యామలమే అంత వర్ధిల్లుతుంది, ఎవరు వచ్చినా అంతే కదా దేశం. కాబట్టి ఈ పద్ధతి ఎవరైనా మమ్మల్ని బలపరిస్తేనే, మా అవసరాన్ని గుర్తిస్తేనే, మమ్మల్ని ఆహ్వానిస్తేనే వాళ్ళు దేశభక్తులు, వాళ్ళు రాష్ట్ర భక్తులు, లేకపోతే వాళ్ళందరూ కూడా ద్రోహులు, లేకపోతే వాళ్ళందరూ అమ్ముడు పోయిన వాళ్ళు అంటాం. చాలా దారుణం అండి. అంటే అమ్ముడు పోవడం మీ వెంట వచ్చి, మీ వెంట వచ్చిన వాళ్ళు ఎవరు అమ్ముడు పోలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, స్వచ్ఛందంగా వాళ్ళేమో దేశభక్తులా. ఇవన్నీ అనవసరమైన తప్ప, మీరు రాజకీయాలు మాట్లాడండి, విధానాలు మాట్లాడండి, కూడగట్టుకోండి మద్దతు, అంతేగాని మీ వెనుకున్న వాళ్ళే వేరే పార్టీలో చేరుతున్నారు, అవతలి పార్టీల వాళ్ళని తీసుకొని మీరు టికెట్లు ఇస్తున్నారు. వాళ్ళంతా ఎప్పుడు అంత పరివర్తన జరిగిపోయిందండి? తీసుకొని ఇవ్వటం ఒక ఎత్తు సార్,
మీరు చెత్త అని చెప్పిన వాళ్ళే ఈరోజు అవధూతులు అయిపోతున్నారు. అదే నేను చెప్పేది వాసుదేవ్, ఇప్పుడు మీరు అంత తిట్టిన వాళ్ళని తీసుకొని మిమ్మల్ని పోగిన వాళ్ళు అవతలి పోయి తిడుతుంటే వాళ్ళేమో చాలా పవిత్రమైన వాళ్ళు కాదండి. విమర్శనాత్మకంగా జగన్ దగ్గర ఈ తప్పు ఉంది, చంద్రబాబు దగ్గర కూడా ఈ తప్పు ఉంది అని చెప్తే వాళ్ళ మటుకు చాలా వాళ్ళకు ఉద్దేశాలు. అదే మీరు యాజ్ యూ రైట్లీ సెడ్, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆయనకి ఈ వయసులో అంత అసహనం అనేది పరిపక్వత ఉండాలి కదా, ఉండాలి అటు వయసుతో పాటు ఉండాలి. క్వశ్చన్ ఆఫ్ యాక్షన్ ఒక అసహనానికి ఆయన గురవుతున్నారు. ఎప్పుడో ఇలా ఉండేవాళ్ళు కాదు యాక్చువల్గా. అందుకే ప్రత్యర్థులు ఏమంటారు, ఇదంతా ఒక విధమైన నిస్పృహతో మాట్లాడుతున్నారు అది ఇదంటారు. నేను అలా ఏం అనుకోవట్లేదు, కానీ ఈజ్ నాట్ ఏబుల్ టు టాలరేట్. నేను ఇంత చేశాను. రాజకీయాల్లో ఎవరు చేసింది వాళ్ళు చేస్తారండి. ఒక 20 ఏళ్ళు ఉన్నాయన్నా చేసింది ఒకటి, అయితే 2 ఏళ్ళు ఉన్నాయని నేను 2 ఏళ్ళలోనే ఇంత చేశానని ఇంకొక ఆయన అనుకుంటాడు. వయస్సు మీకు అసెట్ అయితే ఇంకొక ఆయనకు తక్కువ వయసు ఉంటాము ఒక అసెట్, మహిళ ఒకరికి అసెట్, ఇవన్నీ ఎవరి నేపథ్యాలు వాళ్ళు. ఇది ప్రజాస్వామ్యం కదా, అండ్ ఎవరు వర్కింగ్ స్టైల్ కూడా వాళ్ళు, వర్కింగ్ స్టైల్ అదే, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా రకరకాల. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన మనం ఏమంటాము, ఆయన కేసీఆర్ను పోల్చి వాళ్ళిద్దరు ఒకరినొకరు అనుకోవటం వేరే విషయం. మనం చూస్తే ఎవరి ప్రత్యేకతలు ఎవరి నేపథ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అనుభవాన్ని గౌరవిస్తాం, కానీ అసహనాన్ని అయితే ఆమోదించాం, సందేహమే లేదు. మీడియా మీద జగన్ మాట్లాడితే అది ఎంత పొరపాటు అయిందో దాడి చేశారు వీళ్ళు కూడా. అంటే మీడియా కూడా కొంచెం సంయమనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా నేను చెప్తున్నా. ఇద్దరు నాయకులతో పాటు మీరు వీరభక్తులై వీరసేవులై రాజును మించిన రాజభక్తిలాగా అనుక్షణం వండి వార్చి అదే కుమ్మరించడం వల్ల కూడా నిజం తెలియకుండా పోతుంది, చాలా కష్టమైపోతుంది. సరే, మార్గదర్శి వ్యవహారంలో భిన్నమైన పరస్పర భిన్నమైన కథనాలు వచ్చినాయి. సరే, వీళ్ళు షాక్, మామూలుగా మనం ఊహించిందే మార్గదర్శి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి షాక్. అవి ఒక 10-15 మీడియాలో చదివాం, ఒక 2-3 మీడియాలు డిపాజిట్లను నిగ్గు తేరాల్సిందే. దీని మీద స్పష్టంగా అనేసి వచ్చేసినాయండి, ఎంబడెంబడ వచ్చినాయి. సరే, ఆయన కూడా ఆ షాక్లు రిసీవ్ చేసుకుని రెడీగా ఉన్నారు కాబట్టి తీసుకుంటూనే ఉన్నారు. అయితే డిపాజిట్ల గురించి స్పష్టంగా చెప్పింది, ఆ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కరెక్ట్గా దీని గురించి మాట్లాడగలిగేది.